బోధన్ పాస్పోర్ట్ స్కామ్లో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు పోలీస్ అధికారులతో పాటు 6 అదుపులోకి తీసుకోవడం జరిగింది. 4 బంగ్లాదేశ్, 2 బోధన్ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తప్పుడు పత్రాలతో పాస్పోర్ట్లు తీసుకున్న ముఠాకు సంబంధించి పోలీసులు అయితే ఆరా తీయడం జరిగింది. ఒకే ఇంటి పైన 70 పాస్పోర్ట్లు తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అటు పాస్పోర్ట్ జారీలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు అయితే పోలీసు ఉన్నతాధికారులు వాకప్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పవన్, తప్పుడు పత్రాలతో పాస్పోర్ట్లు తీసుకుంటున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం బోధన్ కేంద్రంగా నడుస్తున్నట్లుగా గుర్తించారు. ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారులతో పాటు 4 బంగ్లాదేశీయులు, అట్లా ఒకరు పశ్చిమ బెంగాల్, ఒక ఏజెంట్, మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 72 పాస్పోర్ట్లు ఇప్పటి వరకు తీసుకున్నారు. ఇప్పటి వరకు పాస్పోర్ట్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది దేశం దాటి వెళ్లారు అనేది గుర్తించే పనిలో సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతం ఉన్నారు. నకిలీ పత్రాలతో వీళ్ళందరూ కూడా పాస్పోర్ట్ పొందినట్లుగా గుర్తించారు. ఇప్పటికే ఈ నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారంలో ఇమ్మిగ్రేషన్, రీజనల్ పాస్పోర్ట్ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. నిందితుల్ని రిమాండ్కి పంపించారు. ఇప్పటికే వాళ్ళని తిరిగి కస్టడీలో తీసుకొని విచారిస్తే పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడవుతాయని అటు సైబరాబాద్ పోలీసులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు పోలీసు అధికారులతో పాటు మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా ఒకే ఇంటి పైన దాదాపుగా 70 పాస్పోర్ట్లు జారీ అయ్యాయి. పోలీసు అధికారులు ఎవరైతే ఈ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారో వాళ్ళ నిర్లక్ష్య కారణంగానే ఈ మొత్తం వ్యవహారం జరిగినట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు. దీనికి బాధ్యులైన ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులను కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి తరలించిన తర్వాత వాళ్ళ విచారణలో వాళ్ళు వెల్లడించిన అంశాల ఆధారంగానే మరో 4 బంగ్లాదేశీయులను కూడా పంపించారు. అయితే ఇప్పుడు దాకా పాస్పోర్ట్ పొందిన వాళ్ళందరూ బోధన్ స్థానికులా లేకుంటే స్థానికేతరులు బంగ్లాదేశీయులు ఈ రకంగా పాస్పోర్ట్లు పొంది ఎక్కడెక్కడికి వెళ్లారు తదితర వివరాలన్నింటినీ కూడా సేకరించే పనులు పడ్డారు. ఇటీవల అటు బోధన్ అడ్రస్ నుంచి ఎంతమంది పాస్పోర్ట్లు తీసుకున్నారు, వాళ్ళందరూ ఏ దేశాలకు ఇక్కడ నుంచి ప్రయాణించారు తదితర వివరాలన్నీ కూడా సైబరాబాద్ పోలీసులు సేకరిస్తున్న పనిలో ఉన్నారు. ఎవరైనా సరే ఇటువంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే భవన్ అటు పోలీస్ ఉన్నతాధికారుల పాత్రకు సంబంధించి ఎలాంటి విషయాలు కూపీ లాగుతున్నారు? ఎందుకంటే పాస్పోర్ట్ జారీ విషయంలో ఖచ్చితంగా ఎంక్వైరీ అనేది మస్ట్. మరి ఆ ఎంక్వైరీ విధానం కరెక్ట్ గా చేయలేదు అన్న వాదనను వినిపించడం జరుగుతుంది. మరోవైపు రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. మరి అంశానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే వాస్తవానికి ఎవరైనా సరే పాస్పోర్ట్ కి అప్లై చేసుకున్నప్పుడు స్పెషల్ బ్రాంచ్ చెందిన అధికారులు వాళ్ళు ఉంటున్న నివాసాన్ని దగ్గరికి వచ్చి వాళ్ళను పూర్తి స్థాయిలో అక్కడ విచారణ చేయవలసి ఉంటుంది. వాళ్ళ పత్రాలన్నీ కూడా సరైన ధృవీకరణ పత్రాలు ఇచ్చారా లేదా అనేది వాళ్ళందరూ కూడా వివరాలు సేకరించాల్సి వస్తుంది. అంతేకాకుండా సదరు వ్యక్తులు, పాస్పోర్ట్ కి అప్లై చేసుకున్న వ్యక్తులు ఎంతకాలం నుంచి ఆ ప్రాంతంలో ఉంటున్నారు తదితర వివరాలన్నింటినీ కూడా చుట్టుపక్కల వాళ్ళని అడిగి సేకరించి అది పై అధికారులకు పంపించాల్సి వస్తుంది. అప్పుడే ఒక వ్యక్తికి పాస్పోర్ట్ మంజూరు అవుతుంది. కానీ ఇక్కడ ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఒకటే ఇంటి పైన దాదాపుగా 70 పాస్పోర్ట్లు మంజూరు చేయడంతో వీళ్ళిద్దరి పాత్ర చాలా స్పష్టమవుతుంది. లంచాలు తీసుకునే వీళ్ళు ఇష్టానుసారం పాస్పోర్ట్లు జారీకి సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదటగా శాఖపరమైన విచారణ చేసి ఆ ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులను అరెస్ట్ చేసిన తర్వాతే దీని వెనకాల ఉన్న మిగతా 6 పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సి ఉంది. దర్యాప్తు జరిగితే ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. సంధ్య, ఓకే, థ్యాంక్ యూ పవన్.